హైకోర్టులో జరుగుతున్న రోజువారీ విచారణ ఏదైతే ఉందో అమరావతికి సంబంధించి ఆ విచారణలో కొన్ని కీలక అంశాలు చర్చకు వచ్చాయి కొన్ని కీలక అంశాల మీద విచారణ జరిగింది అనేది ఇప్పుడు ప్రధానంగా మీడియాలో వినిపిస్తుంది దీనికి సంబంధించి అంటే పిటిషనర్ తరపు న్యాయవాది ప్రభుత్వం తరపున న్యాయవాది చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో కోర్టులో కోర్టు ముందుంచిన విషయాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి అంటే ప్రధానంగా అనుబంధ పిటిషన్పై దాఖలు చేసిన అంతర్గత పిటిషన్పై విచారణ పూర్తయిందని చెప్పాలి అనుబంధ పిటిషన్ మీద తీర్పుని రిజర్వ్ చేసింది ఏపీ హైకోర్టు అంటే వైజాగ్లో నిర్మించే గెస్ట్ హౌస్ను రాజధానిలో భాగంగా కడుతున్నారా అనేదే ఇక్కడ న్యాయవాది ప్రశ్నించిన ప్రశ్న అంటే విజయవాడ విశాఖపట్నం తిరుపతి కాకినాడ గెస్ట్ హౌస్లకు సంబంధించి పూర్తి వివరాలు అప్పుడు వీటిలో పొందుపరచలేదు అనేది న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు విశాఖపట్నంలో ఎంత విస్తీర్ణంలో ఎన్ని గదులు నిర్మిస్తారనే విషయం స్పష్టం చేయలేదు అనేది ఇక్కడ అక్కడ న్యాయవాది కోరిన వివరణ అనమాట అంటే ప్రభుత్వ నిర్మాణాలకు తమకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ ప్రభుత్వం నిర్మించిపోయే గెస్ట్ హౌస్లు చాలా విశాలమైన ప్రాంతాల్లో నిర్మాణాలు చేయబడుతున్నారు దానివల్లే అనుమానాలు రేకెత్తుతున్నాయి అనేదే ప్రధానంగా లేవనెత్తిన అంశం అదేవిధంగా తాత్కాలికంగా సీఎం క్యాంప్ ఆఫీస్ ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవడానికి తమకు ఎటువంటి ఇబ్బంది లేదు అనేది పిటిషనర్ తరపు న్యాయవాది స్పష్టం చేశారు అంటే తాత్కాలికంగా అయితే ఎక్కడైనా గెస్ట్ హౌస్ ఏర్పాటు చేసుకోవచ్చు దానికి ఎటువంటి అభ్యంతరం లేదనేది అయితే పిటిషనర్ తరపు న్యాయవాది నుంచి ఒక క్లారిటీ అయితే వచ్చేసింది అంటే రాజధానిలో భాగంగా వైజాగ్లోనే గెస్ట్ హౌస్ నిర్మాణం చేపట్టడం లేదు అనేది కోర్టుకు తెలిపింది ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ అయితే ఇక్కడ కాకినాడ తిరుపతి విశాఖపట్నంలో అద్దెలు ఎక్కువగా చెల్లించాల్సి వస్తుందనే కారణంతోనే ఈ గెస్ట్ హౌస్లో నిర్మాణం చేపడుతున్నామని అనే క్లారిటీ ఇచ్చారు అంటే జనాభా తామాషా ప్రకారం జనాభా తామాషా ప్రకారం ఆ ప్రాతిపదిక జనాభా తామాషా ప్రా ప్రాతిపదిక ఏదైతే ఉంటుందో అది దాని ప్రాతిపదిక ఆధారంగానే గెస్ట్ హౌస్ నిర్మిస్తున్నాం తప్ప అంతకుమించి ఏం లేదు అనేది ప్రభుత్వం తరపున కూడా ఒక క్లారిటీ ఇచ్చారు హైకోర్టుకి సో అవసరమైతే శని ఆదివారంలో కూడా వాదనలు వినడానికి సిద్ధంగా ఉంది ధర్మాసనం మొత్తానికి రోజువారీ విచారణలో చాలా అంశాలు కొలుక్కొస్తున్నాయి రాజధానికి సంబంధించిన అడేషన్ ఏదైతే ఉందో మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి ఇది త్వరలోనే క్లియర్ అయ్యే అవకాశం ఉంది అనేది కూడా ఈ విచారణ ఈ వాదనలు చూస్తుంటే అవుతుంది అంటున్నారు కొంతమంది న్యాయ నిపుణులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి